హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈరోజు ఉల్లి క్యారెట్ దోశ విత్ పల్లి చట్నీ అండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ముందుగా ఇక్కడ ఈ కప్తో కొలుచుకొని వన్ కప్ మినపప్పుని తీసుకున్నానండి ఈ మినపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టుకోవాలండి నెక్స్ట్ వేరే బౌల్లోకి అదే కప్పుతో మూడు కప్పుల రైస్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు దానిలోకి వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని అలాగే హాఫ్ కప్ అటుకుల్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేయండి శనగపప్పుని వేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనము ముందుగా మినప్పప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను చల్ కోల్డ్ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీలో కాబట్టి మీరు గ్రైండర్లో అయితే కోల్డ్ వాటర్ అవసరం లేదండి చాలా ఫర్మె చాలా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అలాగే బియ్యాన్ని ఇలా రవ్వరవ్వగా పట్టుకోండి దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది అవి రెండు బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం బాగా స్పూన్తో కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టి నేను ఇక్కడ ఓవర్ నైట్ అంతా ఫంట్ చేశానండి ఇలా ఇలా వచ్చింది పిండి అనేది చాలా చాలా బాగా ప్లఫీగా ఎయిర్ బబుల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా వచ్చింది దాన్ని మనం వేరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తే ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి పల్లి చట్నీకి మనము ఒక కప్పు పల్లీలను తీసుకొని దాన్ని బాగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరిని పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి ఇలా పచ్చి కొబ్బరి చివరిలో వేయడం వల్ల చాలా బాగుంటుంది పల్లి చట్నీ అనేది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు గ్రీన్ చిల్లీ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని కోకోనట్ని అలాగే ఇవన్నీ వేసేసి దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పోపు వేసేయండి అంతే అండి సూపర్ చట్నీ రెడీ అయి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి మన దోశ బ్యాటర్ని ఇలా వేసుకోవాలండి దానిపైన కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే తురిమిన క్యారెట్ని వేసుకోవాలి బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలండి అలాగే నెక్స్ట్ దోశను కూడా చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్లో వేయండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ క్యారెట్ వేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన దోశ రెడీ అయిపోయింది దీన్ని ఇలా పల్లె చట్నీ తోటి తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు దోశలు క్రిస్పీగా రావాలంటే పిండిలో కొద్దిగా షుగర్ వేసి కలుపుకోండి వన్ టీ స్పూన్ అంతే అండి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి